కన్యారాశి ఈ కన్యారాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు జరిగేటటువంటి పక్ష రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే బ్రహ్మాండంగా ఉంటుంది కొత్త ఉద్యోగాలు మీకు వస్తున్నప్పటికీ కూడా దానికోసం సీరియస్గా మీరు ట్రై చేయరు వెళ్ళడానికి బద్దకిస్తూ ఉంటారు మీ కాల దగ్గరికే మీకు ఆ ఉద్యోగం రావాలని మీరు అనుకుంటూ ఉంటారు భార్యాభర్తల మధ్య వివాదాలు జరగడానికి అవకాశాలున్నాయి మరి ఈ కన్యారాశి వాళ్ళకి సప్తమంలో మనకి శుక్రుడు ఉన్నాడు అలాగే షష్టమ స్థితిలో రవి బుద్ధులు ఇద్దరు ఉన్నారు మరి అష్టమ రాహువు మీకు తర్వాత ద్వితీయంలో మనకి కేతువు మంచి శుభమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తాడు అయితే ఆ అష్టమరాహు మీకు మెంటల్ టెన్షన్స్ ఇస్తాడు మరి భార్యాభర్తల మధ్య గొడవ కాదయ్యా మీది వివాదాలు దేనికోసం వస్తున్నాయి కేవలం కమర్షియల్ వాల్యూస్తో వస్తున్నాయి మీకు భార్యాభర్తల మధ్య గొడవలని పేరుకు చెప్పుకుంటున్నారు మీ అత్తగారులు తినేస్తున్నారని అల్లుడు మాకు పూర్తి వాటా ఇవ్వాలి పూర్తి భర్తాస్త దొబ్బేద్దామని భార్యలు అనవసరమైనటువంటి ప్రగల్భాలతో అనవసరమైనటువంటి పోటీలు పెట్టుకొని మధ్యలో సాక్ష్యాలు చెప్పమని చెప్పేసి మనం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఇరికించేటటువంటి గ్రహస్థితి ఈ కన్యారాశి వారికి కనబడుతుంది కాబట్టి మనము చక్కగా సామరస్య భావనతో మీ యొక్క సమస్యలను మీరు పరిష్కారం చేసుకోండి విద్యార్థులకి చదువు రావడానికి మంచి అవకాశాలు మీకు కనబడుతున్నాయి మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి పోటీ పరీక్షల్లో మీరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీరు భార్యాభర్తల మధ్య గొడవల తప్ప టెన్షన్ తప్ప మీకు ఇతర ఏ టెన్షన్ మీకు లేదని మనం చెప్పవచ్చు అయితే వృత్తి వ్యాపారాల్లో రాణింపు కనబడుతుంది మీకు గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మీకు రావాల్సినటువంటి టీఏలు డీఏలు అరియర్లు అన్నీ కూడా మీకు తిరిగి వచ్చేస్తాయి రిటైర్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మరి అటువంటి పెన్షనర్స్ అంతా కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్కి మీ కష్టాన్ని ప్రభుత్వం తీర్చేటటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి అదేవిధంగా ఈ కన్యారాశి వారికి అసలు నిర్లక్ష్యం చాలా ఎక్కువ అవుతుంది ఈ పక్షం రోజుల్లో ఎవరైనా ఫోన్ చేయమంటే నాలుగు రోజుల తర్వాత ఫోన్ చేస్తారు మీ అత్తగారు ఫోన్ చేయమ్మా ఫోన్ చేయి కన్వీనియంట్ టైంలో అంటే మీరు వారం రోజుల తర్వాత ఫోన్ చేస్తే అత్తగారు ఊరుకుంటుందా తిట్టకపోతే కాబట్టి ఎవరైతే టీచర్లుగా ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళని మీ ప్రిన్సిపల్ డైరెక్ట్ అసెంబ్లీలో ఓపెన్ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని తిడతారు మీరు పిల్లలు సరిగ్గా చదువు చెప్పట్లేదు మీరు ఎందుకు రాజీనామాలు చేసే నేను సెంట్రల్ గవర్నమెంట్ టీచర్స్ అని తిడతారనమాట వీళ్ళు వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది కాబట్టి మనం పాఠాలు బాగా చెప్తే ప్రిన్సిపల్ ఎందుకంటాడు కాబట్టి ఆ విధంగా మీ యొక్క పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు వ్యవసాయం పరిస్థితులు బాగుంటాయి అదేవిధంగా మంచి పంటలు వస్తాయి చేపల రొయ్యల చెరువులు బాగుంటాయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్ అవుతారు కొత్తగా భూములు ఇళ్ళు కొంటారు కొత్త ఉద్యోగాల్లో మీరు ఎక్కుతారు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి ఉన్నాయి అదేవిధంగా విదేశ విద్య కోసం విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి మరి మీ యొక్క రెన్యువల్ చేసుకోవడం కోసం లాస్ట్ మూమెంట్లో మీరు విదేశాల్లో ఉన్నటువంటి పర్మనెంట్ రెసిడెన్సీ పిఆర్లన్నీ కూడా మీరు ముందుకు చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా మీకు వివాహాలకు అనుకూలంగా మీకు మారుస్తాడు శృంగార సంబంధాలని మీకు తీవ్రతరం చేస్తాడు వీల్ బికమ్ వెరీ రొమాంటిక్ అనమాట కాబట్టి మనకి ఈ ఉత్తమమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు మీ ప్రత్యర్థుల్ని మీరు ఓడిస్తారు అండ్ మరింత వైవాహిక సంబంధాలను ఉద్రిక్తలని కొద్దిగా తగ్గేస్తుందన్నమాట మీరు మొగుడు పెళ్ళాలిద్దరూ కొట్టుకొని మధ్యలో వాళ్ళని సాక్ష్యాలు చెప్పడానికి రమ్మనేటటువంటి తత్వం నుంచి మీరు బయటికి రండి అది చాలా మంచి హ్యాబిట్ ఆ తర్వాత మీకు బలమైనటువంటి విశ్వాస వ్యవస్థ మీకు ఏర్పడుతుంది అలాగే మీరు చాలా కృషి చేస్తారు మరి అంతర్జాతీయ ప్రయాణ యోగాన్ని కూడా మీకు సృష్టిస్తాడు అంటే విదేశాలకు మీరు వెళ్తారు ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వారికి చక్కగా రాహు స్తోత్రాలు రాహు జపాలు చేయండి రాహుకి కిలోంపవు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాలని పెద బ్రాహ్మణికి దానం చేయండి కనకదుర్గాదేవికి పాద పద పద్మాలకు కుంకుమార్చన చేయండి ఈ విధంగా చేస్తే మీకు ఈ పక్షం రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు